హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సిరి, నేను ఆయుర్వేదిక్ డాక్టర్ని. ఈ వీడియోని ఇదే ఫస్ట్ టైం చూస్తుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈరోజు వీడియోలోకి వెళ్తే 100% న్యాచురల్ అండ్ 100% ఎఫెక్టివ్ స్కిన్ లైట్నింగ్ బాదం క్రీమ్, ఆల్మండ్ క్రీమ్ని నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. ఇది మీ స్కిన్ టోన్ని మెరుగుపరచడమే కాదు, ఏజ్నింగ్ని కూడా స్లో చేస్తుంది. సో మీకు రింకిల్స్ కానీ, ఈ డార్క్ స్పాట్స్ కానీ, యాక్నీ స్కార్స్ కానీ, ఈ పిగ్మెంటేషన్, అనీవెన్ స్కిన్ టోన్ ఇలాంటి వాటికన్నిటికి, అండ్ సన్ ట్యాన్, సన్ బర్న్, బ్లాక్ స్పాట్స్, డ్రై, ఎక్స్ట్రీమ్ డ్రై ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ తక్కువ ఖర్చుతో మూడు ఇంగ్రీడియంట్స్ తోటి చాలా తక్కువ టైంలో మనం ఈ ఆల్మండ్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ డే క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండ్ ఎలా వాడాలో నేను మీకు చెప్తాను. ఈ ఆల్మండ్ డే క్రీమ్ కోసం 15 to 20 బాదం ముందు రోజే నానబెట్టేసుకోండి. మార్నింగ్కి బాగా నానాక దాన్ని మొత్తం ఆ పొట్ట అంతా తీసేసి వాటిని గ్రైండ్ చేసుకోండి. ఒక 2 tablespoons వాటర్ తీసుకోండి, ఎక్కువ మిక్స్ చేయద్దండి. మొత్తం గ్రైండ్ చేసుకొని దాన్ని ఇలాగా ఫిల్టర్ చేసుకోండి. ఇప్పుడు మనకి మిగిలిపోయింది కదా ఈ బాదం పేస్ట్ని, మీరు ఇక్కడ ఒక ట్రిక్ యూస్ చేయొచ్చు. దీంట్లో హనీ అండ్ రోజ్ వాటర్ కానీ లేకుంటే పాలు కానీ మిక్స్ చేసి మీరు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు. ఇందులోకి 2 teaspoons అలోవెరా జెల్ తీసుకోండి. పతంజలి కానీ మీ ఇష్టం ఏదైనా, ఫ్రెష్ది కాకుండా జెల్ ఫామ్లోనే తీసుకోండి. నేనైతే ఇక్కడ బంజారా తీసుకున్నాను. అండ్ ఇందులోకి విటమిన్ ఈ జెల్ క్యాప్సూల్స్ 4-5 తీసుకోండి. ఒకవేళ విటమిన్ ఈ ఆయిల్ వాడేటట్లయితే 1 teaspoon. మొత్తం అన్నీ కలిపి బాగా మిక్స్ చేయండి. ఏదైనా ఒక ఫోర్క్ తోటి కానీ, ఒక స్పూన్ తోటి కానీ బాగా మిక్స్ చేయండి. 30 seconds to 1 minute చేయాల్సి ఉంటుంది ఇది. మీరు ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు ఫోమ్ లాగా వస్తుంది, బాగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మనకి ఆల్మోస్ట్ ఈ క్రీమ్ 15 days సరిపడా మనం ఒక 5 minutes ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి మనకైతే క్రీమ్ అయితే రెడీ అయిపోయింది. ఈ క్రీమ్ని మీరు మామూలుగా డే క్రీమ్ యూస్ చేసినట్టు యూస్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా ఇంట్లో ఉన్నప్పుడు కూడా, లేకుంటే నైట్ క్రీమ్గా కూడా యూస్ చేయొచ్చు. మనకి ఎక్కడెక్కడైతే సన్ ట్యాన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయో బయటకు వెళ్ళేటప్పుడు కూడా ఈ వాజ్లిన్ కానీ ఇలాంటి లోషన్ ప్లేస్లో కూడా దీన్ని రీప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇది స్కిన్కి అప్లై చేశాక కూడా ఎలాంటి మనకి జిడ్డు అనేది ఉండదు, వెంటనే మనకి స్కిన్లోకి ఇది అబ్జర్వ్ అయిపోతుంది. ఎవరైనా మరీ మీకు డ్రై స్కిన్ ఉంది, ఎక్కువ ఉంది అనుకుంటే వాళ్ళు ఇందులోకే 1 teaspoon బాదం ఆయిల్ మిక్స్ చేసుకోండి. మీరు దీని తర్వాత వాష్ చేయాల్సిన అవసరం లేదు, ఏమవసరం లేదు, మొత్తం అదే కూడా మొత్తం మనకి స్కిన్లోకంతా ఇంకిపోతుంది. మీరు ఈ క్రీమ్ని 15 days సరిపడా, మీకు ఇప్పుడు నేను చేసింది 15-20 బాదం తోటి మనకి 15 days వస్తుంది. మీరు మీ చేతులకి, మీ ఫేస్కి మొత్తం అంతా కూడా అప్లై చేయొచ్చు. అండ్ ఇది మీరు ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేయాలి, ఇది బయట ఉంచలేం. అండ్ మీరు ఈ క్రీమ్ అప్లై చేసేటప్పుడు స్కిన్కి అబ్జర్వ్ అయ్యేటట్లు ఒక 1 minute అయినా మసాజ్ చేయండి. అండ్ ఇది మీరు రోజులో 2-3 times యూజ్ చేయొచ్చు, జిడ్డుగా అనిపించదు కాబట్టి మీరు బయటకు వెళ్ళేటప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.